గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేశాను. వాటర్ కూడా హీట్ అయిపోయాయి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం మల్టీగ్రెయిన్ పిండి అనేది యాడ్ చేస్తాము. మల్టీగ్రెయిన్ పిండి అంటే ఏం లేదండి, మనం రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు ఉన్నాయి కదా, ఇవి మూడు సపరేట్గా వేయించి దాన్ని మిషన్లో ఆడించి పౌడర్ చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను, వాటర్ హీట్ అయ్యాయి కాబట్టి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి నీట్గా, లేదంటే మనకి ఉండలుండలుగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒకసారి నీట్ కలిపామంటే సరిపోతుంది. ఇది కాసేపు ఆల్రెడీ ఇవి వేయించినాయి కాబట్టి ఎక్కువసేపు కూడా మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగా వేయించాం కాబట్టి. ఒక టూ టు త్రీ మినిట్స్ మనకి కుక్ అయితే సరిపోతుంది. ఇది మనము షుగర్తో, విత్ షుగర్తో తీసుకోవచ్చండి, లేదంటే సాల్ట్తో తీసుకోవచ్చు. షుగర్తో మనం మిక్స్ చేసేటప్పుడు అంటే మనకి మిల్క్తో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విత్ సాల్ట్ అనుకోండి, మజ్జిగ కానీ ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టం అన్నప్పుడు అలా తీసుకోవచ్చు మీరు. ఇది మనకు ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. వెయిట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన జావా అనేది రెడీ అయిపోయింది, థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది. సో ఇప్పుడు నేనేంటంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి నాకు నా టేస్ట్కు తగ్గట్టుగా నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువ తింటాను. ఓకే, అండ్ తర్వాత ఇందులోకి ప్రోటీన్ పౌడర్, అంటే ఇది నేను ప్రిపేర్ చేశానండి ప్రోటీన్ పౌడరు, ఇదిగోండి ప్రోటీన్ పౌడరు. ఇది ఎలా ప్రిపేర్ చేశాననేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఇది అండి. ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసేసుకుంటే మార్నింగ్ హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చే మల్టీగ్రెయిన్ జావా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.